దత్తపుత్రుడు తర్వాత నుంచి ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. డాక్టర్ బాబు చేశాం. డాక్టర్ బాబు టైంకి ఇల్లు కట్టాము. డాక్టర్ బాబు అయిపోయినాక ప్రాబ్లమ్స్ ఎక్కువైతే ఆ ఇల్లు అమ్మేసి ఉండి అక్కడి నుంచి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నా చదువు అప్పుడప్పుడు అవుతుంది, అవ్వలేదు ఇంకా చదువుతున్నా. అక్కడి నుంచి అమ్మ చీరలు అమ్మటం మొదలెట్టింది ఆవిడ. అంటే నాన్నగారు సినిమాలు తీసే పరిస్థితి లేదు, అందుకని చీరలు అమ్మటం మొదలెట్టి అక్కడ ఇది కొంతకల్లు కాదు, అదేమంటారు, వెంకటగిరి ధర్మవరం, అక్కడి నుంచి తీసుకొచ్చి పాపం అక్కడ చాలామంది హెల్ప్ చేశారు. నాన్నగారి పరిచయాలు, నాన్నగారికి పరిచయం లేదు కానీ సినిమా వాళ్ళు అని అనుకున్నారు. మరి ఎందుకో పాపం అక్కడ నాకు పేర్లు తెలియదు కానీ పాపం వాళ్ళు చాలా హెల్ప్ చేశారు అమ్మకి. అంటే ఎంత అంటే అంత సామాన్ అదికి ఫ్రీ ఇచ్చేసేవారు, మళ్ళీ తీసుకెళ్ళి డబ్బులు కట్టొచ్చేవారు. అంటే వీళ్ళు అది పరిస్థితి తెలిసి ఎందుకు ఇస్తారు ఎవరో ఇచ్చారంటే పాపం చేసినాడు. అట్లా ఆవిడ 30 ఇయర్స్ 30-35 ఇయర్స్ ఆవిడ అలా అక్కడి నుంచి ఫ్యామిలీ అంతా దాని ఆవిడ మీద. సో ఆవిడ గ్రేట్ లేడీ ఆవిడ అసలు. తర్వాత ఆవిడ పూర్తి పేరు సార్ కృష్ణవేణి. సో మొత్తం ఆవిడే నడిపించింది జీవితంలో. సినిమాలు తీసే పరిస్థితులే. తర్వాత ఒకటి రెండు సినిమాలు ట్రై చేశాం కానీ నాన్నగారు ట్రై చేశారు కానీ కుదరలేదు. నేను ట్రై చేశాను, అంటే నేను సినిమాలు నడుస్తాననే పేరు ఊరు అయితే వచ్చింది కానీ చిల్లరలేదు. సో నాకు కోరిక ఏంటంటే నాకు అంటే సినిమాలు తీయటం మొదలెట్టి నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, ఇంజనీరింగ్ ఉద్యోగం చేసుకుంటున్నాను. నా కోరిక ఏంటంటే మా అమ్మని ఆ చీరల వ్యాపారం మానిపించేసి ఇంట్లో కూర్చోబెట్టి బాగా చూసుకోవాలి అనేది కోరిక. ఆవిడ పోయింది కానీ నాకు నా కోరిక తీరలేదు. నేను ఆ పరిస్థితికి ఎప్పుడు రాలా. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే తల్లికి ఇలా చేద్దామని అనుకున్న వాడిని చేయలేకపోయాను. అంటే లగ్జూరియస్ అని కాదు కానీ ఒక కంఫర్టబుల్ జోన్లో అయినా తల్లిని ఉంచలేకపోయారనేటటువంటి ఒక ఆవేదన కనిపిస్తోంది నాకు మీలో. అంటే మనం ఎప్పుడు రూపాయి వచ్చింది లేదు మన అంటే ఇప్పుడు ఇన్ని సినిమాలు తీశారు లేవు అని చాలామంది అనుకుంటారు. అవును, చాలామంది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీస్తూనే కనిపిస్తారు కదా, తీస్తూనే కనపడాలని. ఏదో లక్కీగా పాపం ఎట్లా ఎవరు చేసేవారు చేశారు, ఎందుకే తీశానో ఎలా తీశానో కూడా తెలియదు. సినిమాలు చాలా సినిమాలు తీశారు తీయటం, సూపర్ హిట్లు ఉన్నాయి వాటిలో, సూపర్ హిట్లు ఉన్నాయి. కానీ బట్ అన్ఫార్చునేట్గా ఆ రోజులు ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు మనం తీసిన సినిమాలకు వచ్చిన ఇప్పుడైతే డబ్బులు కుప్పలు కుప్పలకు వచ్చిండు. అవును, ఆ సినిమాలకి అదే సినిమాలకి అప్పుడు ఏం వచ్చేసరి. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ మొగుడు కావాలన్న చిరంజీవి గారి సిల్వర్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీ ఏమీ లేదు. అంటే ఆడింది, శుభ్రంగా ఆడింది. ఏం వచ్చింది ఇప్పుడు ఫర్ గుంటూరు నాజ్లో నాజప్సరాలో 125 రోజులు సిల్వర్ జూబ్లీ ఆడింది 125,000 షేరు. ఏం వస్తాయి డబ్బులు? అది పాపం వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఏం చేశారు? అదేంటి రిలీజ్ రోజు చాలా ఇబ్బందులు అయిపోయి వాళ్ళు కొనుక్కోవాల్సి వచ్చింది. వాళ్ళు బలవంతంగా అత్తయ్య గారు వారు కొనుక్కున్నారు. తీసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు లేక వాళ్ళు ఏం చేశారు, 50,000 హైర్కి ఇచ్చారు. మన డబ్బులు మనకి డబ్బులు ఇస్తాం కోసం హైర్కి ఇచ్చి ఆ డబ్బులు మనకి ఇచ్చేదో చేసుకో. వాళ్ళకి లక్ష వాళ్ళకి రాలేదు. ఏది వచ్చినా 125,000 కదా వచ్చింది. ఏది వచ్చినా అంతే రావాలి, వచ్చింది అంతే అంతే. హిట్ అయిన చోట కూడా డబ్బులు అంతే వచ్చినాయి. సో అల్టిమేట్గా ఏంటంటే మన చేతికి డబ్బులు రావటం అనేది తక్కువైపోతుంది ఆ రోజుల్లో. సో ఆ పరిస్థితుల్లో ఎప్పుడు మనకు వర్కౌట్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ మనం ఇబ్బంది పడతాం. అసలు ఏదేంటి నాకు బేసిక్గా మా అమ్మని నేను సరిగ్గా చూసుకోలేకపోయాను సొంతం అనేది పిగుతూ ఉంటుంది. ఎప్పుడు ఇద్దరు హోమ్లో ఉన్నారు కదా, నాన్నగారు అమ్మగారు ఉన్నారు. అంటే వాళ్ళు ఉండమన్నారు నేను రమ్మని. అంటే బట్ అంత తల్లిదండ్రిని మరీ పోషించలేనంత పరిస్థితిలో బ్యాడ్గా ఏం లేవు కానీ ఇద్దరు ఇష్టపడలా ఉండటానికి, మీతో నాతో ఉండటానికి ఇష్టపడలా. అంటే అమ్మ అప్పటికి కొంచెం అంటే కంఫర్టబుల్ స్టేజ్కి వచ్చారు చీరలతో వచ్చినాక హోమ్కి వెళ్ళిపోయేటప్పుడు మానేశారు. 10 ఇయర్స్ ముందు 10-15 ఇయర్స్ ఉన్నట్టున్నారు అక్కడ. అప్పుడు మానేసి హోమ్కి వెళ్ళిపోయి ఏంటంటే చివరికి నాన్నగారు పోయినప్పుడు అమ్మ పోయినప్పుడు కూడా ఆ పోయినప్పుడు తర్వాత చేసే ఖర్చులకు కూడా డబ్బులు అట్టిపెట్టి ఇచ్చి వెళ్ళారు వాళ్ళు మీకు ఇద్దరు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు
తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు సోడర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.